హాయ్ వివర్స్ స్టూడెంట్స్ నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని ఈరోజు మరో కొత్త క్లాస్తో మీ ముందుకు వస్తున్నాను సెవెంత్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ సెకండ్ సెమిస్టర్ నైన్త్ లెసన్ భారత రాజ్యాంగం పరిచయం సెవెంత్ క్లాస్ పార్ట్ వన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇంట్రడక్షన్ ఈ యొక్క లెసన్ని త్రీ పార్ట్స్ ఉంటాయి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఒకే పార్ట్లు చెప్పాలంటే చాలా పెద్దదైపోతుంది లెంగ్తీ ఉంటుంది కాబట్టి ఈ యొక్క లెసన్ని పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద మనం చదువుకుందాం చాలా ఈజీగా సరళంగా మీకు బోధిస్తాను ఇప్పటిదాకా తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్టూడెంట్స్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సిమ్మల్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి మంచి లెసన్స్ మీకు నేను బోధించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ భారత రాజ్యాంగం పరిచయం సెవెంత్ క్లాస్లో ఈ యొక్క లెసన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీనిలో భాగంగా అసలు రాజ్యాంగం అంటే ఏంటి దాని యొక్క నేపథ్యం ఏంటి ఇవన్నీ కూడా వస్తాయి భారత రాజ్యాంగం యొక్క నేపథ్యాన్ని అర్థం చేసుకుంటాం రాజ్యాంగ సభ అసలు రాజ్యాంగం అంటే ఏంటి రాజ్యాంగం ఎవరు రూపొందించారు రాజ్యాంగం ఎందుకు ఉండాలి ఇవన్నీ విషయాలనుకుంటూ కూడా నేర్చుకుంటాం అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్త డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ రచనా సంఘానికి అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భీమరావ్ అంబేద్కర్ అతని యొక్క పాత్ర ఎంతవరకు ఉంది అలాగే అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభని ఏ లక్ష్యాలతో ఏ యొక్క విశిష్ట లక్ష్యాలతో తయారు చేశారో వాటిని కూడా చూసుకుందాం అలాగే హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఏ విధంగా రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి ఎక్కడి నుంచి తీసుకున్నారు వాటి యొక్క ఉద్దేశం ఏంటి వాటిని ఏ విధంగా మనం చట్టరీతా మనం దాని నుంచి రక్షణ పొందవచ్చో ఇవన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది ముందు భారత రాజ్యాంగం అంటే ఏంటి చూద్దాం ఇక్కడ ఒక టేబుల్ వేయడం జరిగింది దీనిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంట్రడక్షన్లో భారత రాజ్యాంగం నేపథ్యం రాజ్యాంగ పీఠిక పీఠిక అంటే మనం ముఖ్యంగా ముందు చదువుకునే ప్రియాంబుల్ విశిష్ట లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ వాల్యూస్ అలాగే మనకి బాధ్యతాయుతమైన పవర్సెప్ట్ వీటి కోసం తెలుసుకుంటాం మొత్తం ఓవరాల్గా వ్యూ అనమాట ఇది అలాగే భారత రాజ్యాంగ నేపథ్యం వచ్చి చూస్తే బ్రిటిష్ పాలనలో భారత రాజ్యాంగం సంబంధించిన కార్యక్రమాలే ఉన్నాయి రాజ్యాంగ సభ ఏ విధంగా వాళ్ళు తయారు చేసుకోమని చెప్పారు ముసాయిదా కమిటీ అంటే ఏంటి ముసాయిదా కమిటీ అంటే నథింగ్ బట్ డ్రాఫ్టింగ్ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు అదేవిధంగా భారత రాజ్యాంగం యొక్క పీటికలో పొందుపరిచిన విశిష్టమైన లక్షణ లక్షణాల్లో చూస్తే మనకి పీటికలో సార్వభౌమత్వం సామ్యవాదం లౌకికవాదం ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా చెప్పబడుతుంది భారత రాజ్యాంగం సార్వభౌమత్వం సామ్యవాదం లౌకికవాదం ప్రజాస్వామ్య గణతంత్రం ఈ పదాల యొక్క అర్థాలు కూడా తెలుసుకుంటాం విశిష్ట లక్షణాల్లో ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది స్టూడెంట్స్ రెండు క్వశ్చన్స్ అడుగుతాను వాటికి ఆన్సర్స్ చెప్పడానికి ప్రయత్నం చేయండి డూ వి ఫాలో ఎనీ రూల్స్ టు కీప్ అవర్ స్కూల్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ ఈ యొక్క స్కూల్ రన్ అవ్వాలంటే మనం ఏదైనా విధి విధానాలు ఉన్నాయా నియమ నిబంధనలు ఉన్నాయా ఆర్ సచ్ రూల్స్ రిక్వైర్డ్ వై ఉంటే వాటిని మనం పాటించాలా నిబంధనలు అవసరమా ఎందుకు అనే ప్రశ్నలకి సమాధానంగా మనం ఏం చెప్పాలంటే ఏదైనా ఒక పాఠశాల లేదా ఒక సంస్థ రన్ అవ్వాలంటే దానికి తగిన టైం టేబుల్ ఉంటుంది సిలబస్ ఉంటుంది అలాగే దాన్ని నిర్వహించడానికి ఒక హెడ్ మాస్టర్ ఉండొచ్చు లేదా ప్రిన్సిపల్ ఉండొచ్చు ఏదైనా సరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఫారం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అలాగే మన ఇల్లు నిర్వహించాలంటే గృహ యజమాని లేదా మీ ఇంట్లో ఉండే అమ్మ కానీ నాన్న కానీ మమ్మీ డాడీ వాళ్ళు కూడా కొన్ని బడ్జెట్ వేసుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి కుటుంబం అనేది రూల్స్ ఫామ్ చేస్తారు అదేవిధంగా మన ప్రభుత్వం నిర్వహించాలంటే దేశాన్ని పాలించాలంటే ఒక ఆ దేశ అధినేత అవ్వచ్చు ప్రజలు ప్రభుత్వం చట్టసభలు న్యాయస్థానాలు ఇవన్నీ కూడా మొదలవి అంశాలతో కూడిన ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవలసిన అవసరం ఎంత ఉంది ఇన్ ద సేమ్ వే ఇన్ ఆర్డర్ టు గవర్నర్ ఏ కంట్రీ ఏ కాన్స్టిట్యూషన్ మస్ట్ బీ డ్రాఫ్ట్ దట్ ఇంక్లూడ్స్ ద హెడ్ ఆఫ్ స్టేట్ ద గవర్నమెంట్ ద లెజిస్లేచర్ ద జ్యుడిషియరీ అండ్ సో ఆన్ దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు ప్రొవైడ్ ప్రాపర్ గవర్నెన్స్ టు ద పీపుల్ బేస్డ్ ఇట్స్ కంటెంట్స్ దీని మీద మనకి ఈ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం నియమ నిబంధనల ప్రకారం మనం ఏం చేస్తామంటే నడుచుకుంటాం ప్రభుత్వాన్ని రన్ చేస్తాం ఈ విధంగా మన దేశం నడవాలంటే మన దేశం ముందుకు వెళ్ళాలంటే ఎవరో దాన్ని సమర్థవంతంగా పరిపాలించాలి ఆ పరిపాలించాలంటే విధి విధానాలు ఉండాలి ప్రభుత్వానికి పరిపాలించేది ప్రభుత్వం గవర్నమెంట్ అలాగే ఇందులో అనేక శాఖలు ఉంటాయి న్యాయశాఖ ఉంటుంది శాసన నిర్మాణ శాఖ ఉంటుంది కార్యనిర్వాహక శాఖ ఉంటుంది వీటన్నిటిని కూడా మనం ముందుకు తీసుకెళ్లాలంటే నియమ నిబంధనలు రూపొందించుకున్న ఒక పుస్తకమే రాజ్యాంగం కింద చెప్పడం జరుగుతుంది ప్రపంచంలోని అన్ని దేశాల మాదిరిగా మన భారతదేశం కూడా మనల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా పరిపాలన చేసుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని కలిగి ఉంది కాన్స్టిట్యూషన్ కొన్ని దేశాలకి కాన్స్టిట్యూషన్ ఉంది కానీ అది రాసి లేదు కానీ మన దేశానికి కాన్స్టిట్యూషన్ ఉంది అది రాసి ఉంది ఈ పాఠంలో భారత రాజ్యాంగం యొక్క సంక్షిప్త పరిచయం మరియు ప్రాథమిక హక్కులు విధులు వి మొదలైన విశిష్ట లక్షణాలు వీటన్నిటిని కూడా మనం ఈ టేబుల్ ద్వారా మనం వేసుకొని మనం వీటి నుండి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క టేబుల్ని భారత రాజ్యాంగం యొక్క సంక్షిప్త నేపథ్యం చెప్పాలంటే భారతదేశాన్ని బ్రిటీష్ వారు పరిపాలించేవారు అది ఆ విషయం అందరికీ తెలుసు భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ చట్టాలకు అనుకూలంగా వాళ్ళ భార దేశానికి అనుకూలంగా చట్టాలు రూపొందించుకొని వాటిని వాళ్ళన్నంతసేపు వాళ్ళు అదే రూల్స్తో మన దేశంలో పరిపాలిస్తుండేవారు మనకంటూ చట్టాలు లేవు వాళ్ళు పరిపాలించంతసేపు బ్రిటిష్ పాలనలో భారతదేశానికి ఏదైనా రాజ్యాంగం ఉన్నదని మీరు చెప్పగలరా బ్రిటిష్ పాలనలో భారతదేశం రాజ్యాంగం లేదు బ్రిటిష్ పాలన చేసిన చట్టాల ప్రకారం భారతదేశాన్ని పాలించారు వాళ్ళ పార్లమెంటు చేసిన చట్టాలు వారి దేశానికి ఉన్న చట్టాలు వాటిని అనుగుణంగా మన దేశాన్ని పరిపాలించారు అయితే వా ఆ దేశానికి మన దేశానికి చాలా తేడా ఉంది వేరియేషను ఎంత వేరియేషన్ ఉందంటే అది దేశం చాలా చిన్న దేశం మనది చాలా పెద్ద దేశం ఎక్కువ జనాభా ఉన్న దేశం కాబట్టి మన మతం వేరు కులం వేరు భాష వేరు అన్ని వేరు వాళ్ళే వేరు కాబట్టి వాటిలో భారత వా వాళ్ళు ఏం చేశారంటే భారతదేశం పరిపాలించడానికి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం ఒక మంచి చట్టం చేసి దానిలో ఆ యొక్క చట్టంలో భారతీయులకి ఎక్కువ హోమ్ రూల్ అవకాశం ఇచ్చారు మన రూ మన హోమ్ని మనమే రూల్ చేసుకునే విధంగా మన దేశాన్ని మనమే పరిపాలించుకునే విధంగా పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం మనకి తయారు చేసి దాని ప్రకారం వాళ్ళు ఉన్నంతసేపు పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు ప పదిహేను వరకు కూడా వాళ్ళు పరిపాలించారు పద్నాలుగు వరకు ఇందులో ఈ చట్టం ద్వారా ప్రావిన్స్లు అంటే రాష్ట్రాలు మరియు స్వదేశీ సంస్థానాలతో కూడిన అఖిల భారత సమాఖ్య ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం కోసం చెప్పాలంటే చాలా పెద్దదే ఉంటుంది చరిత్ర సెవెంత్ క్లాస్ సంబంధించి మనం సంక్షిప్తంగా తెలుసుకోవాలి పంతొమ్మిది అప్పుడు భారతదేశంలోని బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పేవారు బ్రిటిష్ సామ్రాజ్యంలో రెండు రకాలైన ఉండేవి రాష్ట్రాలు ఉండేవి అంటే బ్రిటిష్ వారు పరిపాలించే రాష్ట్రాలు అవి కాక స్వదేశీ సంస్థానాలు ఉండేవి రాష్ట్రాలనేమో ప్రావిన్సులు అంటారు ప్రావిన్సెస్ ఈ యొక్క ప్రావిన్సులు అదే స్వదేశీ సంస్థానాలు రెండు కూడా కలిసిన్ని అఖిల భారత సమాఖ్యగా ఏర్పడడం జరిగింది కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాలు మళ్ళీ ఆ పంతొమ్మిది ము ముప్పై ఐదు చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్రాలకి అధికారన అధికారాలన్నీ కూడా విభజించారు డివైడ్ చేశారు డివైడ్ అండ్ రూల్ అందులో మూడు జాబితాలు ఉన్నాయి కేంద్రంలో దొంద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించింది కేంద్రంలో దొంద ప్రభుత్వం అంటే బ్రిటిష్ వారు పరిపాలిస్తారు అదేవిధంగా మనకి భారతదేశం భారతదేశ భారతీయులతో పరిపాలించడం జరుగుతుంది ఈ విధంగా మనకి రెండు రకాలైన ప్రభుత్వాల ద్వారా పరిపాలించడం జరుగుతుంది నెక్స్ట్ వాట్ ఈజ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో వివరిద్దాం బ రాజ్యాంగం అంటే ఏంటి రాజ్యాంగం అంటే మన పుస్తకంలో పూర్తి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది ది బేసిక్ లా విత్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ ఆఫ్ ఏ కంట్రీ విచ్ షో ద నేచర్ ఆఫ్ ద కంట్రీ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద సిటిజన్స్ ఈజ్ కాల్డ్ ద కాన్స్టిట్యూషన్ అంటే భారతదేశం యొక్క స్వభావం మరియు రూపం పౌరుల హక్కులు మరియు విధులు తెలియజేసే నియమ నిబంధనలతో కూడిన ఒక గ్రంథమే రాజ్యాంగం కింద చెప్పచ్చు ఆ గ్రంథము పుస్తక రూపంలో ఉండొచ్చు లేదా మామూలుగా అలిఖిత లిఖిత రూపంలో ఉండొచ్చు లేదా అలిఖిత రూపంలో ఉండవచ్చు అంటే రాసి ఉండొచ్చు లేదా రా రాయకుండా కూడా ఉండొచ్చు మన భారతదేశం ఏమో రాసి ఉంచుకున్నది లిఖిత రాజ్యాంగం అదే బ్రిటిష్ రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగం వారు మామూలుగానే వారలుగానే చట్టాలన్నీ ఉంటాయి పూర్తిగా అయితే మన దేశంలో పూర్తిగా తయారు చేసుకోలేదు ఇట్ ఈజ్ ఎయిదర్ ఇన్ రిటర్న్ ఫార్మ్ ఆర్ నాన్ రిటర్న్ ఫార్మ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్ రిటర్న్ ఫార్మ్ ఈజ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్ నాన్ రిటర్న్ ఫార్మ్ ఇది బ్రిటిష్ రాజ్యాంగంతో పోలిస్తే అలీ కిథా రాసి లేనిది మన దేశం అయితే రాసి ఉన్నది అదేవిధంగా మనకి బ్రిటిష్ పాలనలో భారత రాజ్యాంగం సంబంధించిన కార్యక్రమాలు స్వతంత్రం రాకముందు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తారీఖున స్వాతంత్ర్యం రావడం జరిగింది ఇండియాకి ఫ్రీడమ్ ఫ్రీడమ్ రావడం జరిగింది స్వేచ్ఛ రావడం జరిగింది స్వతంత్రం రావడం జరిగింది అయితే ఈ స్వతంత్రానికి ముందున్న ప్రయత్నాలు ఏంటి భారత రాజ్యాంగం బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు మన వారు మన ఇండియన్స్ అప్పుడున్న జాతీయ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఇయర్లో జాతీయ కాంగ్రెస్ కమిటీ జవహర్ లాల్ నెహ్రూ తండ్రిగారైన మోతీలాల్ నెహ్రూ గారు అధ్యక్షతన చైర్మన్ అనమాట చైర్మన్ అంటే అధ్యక్షుడు అధ్యక్షతన ఏర్పాటయ్యి ఒక నివేదిక తయారు చేశారు ఒక నివేదిక మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక నివేదిక తయారు చేసుకున్నారు ఆ నివేదిక పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఆ నివేదిక జాతీయ కాంగ్రెస్ పార్టీ పార్టీకి సమర్పించడం జరిగింది ఆ కమిటీ ఏం చేసిందంటే మోతిలాల్ నెహ్రూ కమిటీ ఆ పార్టీ ఏదైతే ఉందో జాతీయ ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ జాతీయ కాంగ్రెస్ కమిటీ ఈ కమిటీ ఈ నివేదికని పంతొమ్మిది ఇరవై తొమ్మిది సంవత్సరంలో సమర్పించారు అయితే పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో మరొకసారి కరాచీ నగరంలో ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది కరాచీ నగరంలో సమావేశమై జాతీయ కాంగ్రెస్ సమావేశం తీర్మానం చేసుకుంది ఏం తీర్మానం చేసుకుంది సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఉండొచ్చు ఈ రెండు కూడా ఈ రెండు కమిటీలు కూడా భారతదేశానికి సార్వత్రిక వయోజన ఓటింగ్ అంటే వై వయసు రీత్యా కేవలం వయసు రీత్యా ఓటు హక్కు ఇవ్వడం అలాగే స్వేచ్ఛ సమానత్వం ఉండాలని చెప్పి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేశారు అయితే బ్రిటిష్ వారు దాన్ని అంగీకరించలేదు బ్రిటిష్ వారు రూలింగ్లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఏం జరిగింది భారత రాజ్యాంగం ఏ విధంగా తయారైంది స్వతంత్రానికి ముందు తయారైందా స్వతంత్రం వచ్చింది రాకముందు తయారైందా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ రాజ్యాంగ సభ రాజ్యాంగ సభ భారత రాజ్యాంగ సభ ది కాన్స్టిట్యూంట అసెంబ్లీ ఏ విధంగా ఫారం చేయబడింది ఏ విధంగా దీన్ని నిర్మించారు ఈ యొక్క సభ అనేది రచనా సంఘం అంటే ఒక ఈ రాజ్యాంగం తయారు చేయడానికి ఒక సభ ఉండాలి ఎవరో ఒకరు తయారు చేయాలి ఆ తయారు చేసేదాన్ని సభ అంటాం ఆ సభలో సభ్యులు ఉంటారు రాసేవాళ్ళు ఉంటారు రకరకాల కమిటీస్ ఉంటాయి వాళ్ళందరూ కలిసి ఏ విధంగా ముందు ప్రయత్నాలు ఏ విధంగా జరిగి ఉంటే నైన్టీన్ థర్టీ ఫోర్లో ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దీనికి డిమాండ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే ఏంటి చూద్దాం ది కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ వాజ్ డ్రాప్ట్ బై అన్ అసెంబ్లీ ఆఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ స్కాడ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫస్ట్ టైం ఇన్ నైన్టీన్ థర్టీ ఫోర్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మేడే డిమాండ్ ఫర్ ఏ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది అప్పుడు ఒకే పార్టీ ఉండేది పెద్ద పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆ పార్టీ డిమాండ్ చేసింది ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేసుకోవడానికి ఒక ఫారం చేయాలి ఒక సభనని తర్వాత దాని ప్రకారం నైన్టీన్ ఫార్టీ సిక్స్ వరకులో ఒక క్యాబినెట్ మిషన్ అనేది మన దేశం రావడం జరిగింది ఈ క్యాబినెట్ మిషన్లో సభ్యులు ఉన్నారు కొంతమంది ఫెతిక్ లారెన్స్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ఏవి అలెగ్జాండర్ వీళ్ళ ముగ్గురు సభ్యులు అది మన దేశానికి పరిశీలన కోసం బ్రిటిష్ వారు ఆ దేశం నుండి ఇక్కడ రావడం జరిగింది బ్రిటిష్ పార్లమెంట్ పంపించింది ఆ యొక్క క్యాబినెట్ మిషన్ ఆ మిషన్ ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో ఈ యొక్క సభ అనేది నిర్మాణం చేయడం జరిగింది అప్పుడు ఈ సభ నిర్మాణం చేసే ముందు సభకి ఎలక్షన్ పెట్టారు ఎన్నికలు ఎన్నికలు ఎందుకు ఎన్నికలు ఎందుకంటే ఎవరెవరో ఇందులో పాల్గొవాలి అనే దాన్ని ఆయా రాష్ట్రాలు అప్పుడున్న బ్రిటిష్ రాష్ట్రాలు రెండవది స్వదేశీ సంస్థానాలు వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేసుకోవాలి వాళ్ళందరూ కలిసి ఓటు వేసి పరోక్ష పద్ధతి ద్వారా ఓటు వేసి ఈ యొక్క సభకి పంపించడం జరుగుతుంది ఎవరిని బట్టి పెట్టడానికి లేదు వాళ్ళు పంపించాలి అప్పుడు ఆ రాష్ట్రాల్లో పాలిత ముఖ్యమంత్రులు కానీ ఇతర ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి కొంతమందిని రిప్రజెంట్ చేయాలి వాళ్ళు పరోక్ష ఎన్నిక ద్వారా దీన్ని చేయాల్సింది ఉంది ఫస్ట్ టైం నైన్టీన్ థర్టీ ఫోర్ అని చెప్పుకున్నాం మనం అదేవిధంగా భారతదేశం యొక్క ఐక్యతను కాపాడడం మరియు సర్చ్ ఆఫ్ ఆర్ కిప్స్ యొక్క క్రిప్స్ ఈ యొక్క క్యాబినెట్ మిషన్ కోసం చూసుకుంటే బ్రిటిష్ వారు వేసింది భారతదేశం యొక్క ఐక్యతను కాపాడడం మరియు దాని స్వతంత్రం ప్రసాదించే లక్ష్యంతో బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారత నాయకత్వానికి అధికారాలను బదిలీ చేయడం గురించి చర్చించడానికి ఉద్దేశించిన క్యాబినెట్ మిషన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో భారతదేశానికి రావడం జరిగింది ఇంగ్లాండ్ నుండి వచ్చిన తర్వాత అదేవిధంగా ఆ రా రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది అది ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకోవాలి ఒక అసెంబ్లీని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి చెప్పే రైతు ఇందులో ఉన్న సభ్యులు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఫెతి క్లారెన్సో స్ట్రాఫర్డ్ క్రిప్స్ ఏవి అలెగ్జాండర్ ముగ్గురు ముఖ్యమైన సభ్యులు ఉండడం జరిగింది వీరి యొక్క ప్రతిపాదనతో పంతొమ్మిది నలభై ఆరు జూలైలో ఎన్నికలు జరిగాయి నెక్స్ట్ రాజ్యాంగ సభ అంటే రాజ్యాంగం రచించడానికి లేదా తయారు చేయడానికి ఫారం చేయడానికి ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పాటు చేయడానికి సభ్యులు కావాలి ఆ సభ్యులను మనం ఏ విధంగా పొందాము ఏ విధంగా మనం ఆ సభ్యుల్ని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది అని చూస్తే బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు పూర్తయిన తర్వాత పదిహేను రోజున మనకు స్వతంత్రం వచ్చింది దానికి ముందు ఏర్పాటు అయింది కదా నలభై ఆరు జూలైలో ఎన్నికలు జరిగాయి కదా ఆ ఎన్నికల్లో మొత్తం అప్పుడు బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ప్రావిన్స్లు అని చెప్తున్నామో ఆ ప్రావిన్స్లు రాష్ట్రాల సభ్యులు వాళ్ళు పరోక్షంగా ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్గా ఓటు వేయడం పరోక్షంగా అంటే నైష్పత్తిక ప్రాతిపదిక మీద ఓటు వేయడం వారు పరోక్షంగా రెండు వందల తొంభై రెండు మంది సభ్యులను పంపించడం జరిగింది ఈ సభకి అప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా కలి పాకిస్తాన్కి వేరువేరుగా ఉన్నాయి సభలో మనకి వేరువేరుగా ఉంది పా అంటే పాకిస్తాన్ సభ్యులు తర్వాత విడిపోవడం జరిగింది స్వదేశీ సంస్థానాల సభ్యులు తొంభై మూడు స్వదేశీ సంస్థానాల సభ్యులు అంటే స్వదేశీ సంస్థానాలంటే అంటే చిన్న చిన్న జమీందారు రాజులు చిన్న చిన్న జమీందారు రాజులు కూడా వాళ్ళంతలో వాళ్ళు పరిపాలించుకోవడం జరిగింది ఉదాహరణకి నిజాం నిజాం సుల్తాను అలాగే ట్రావెన్ కోరు జునాగడ్డు ఇటువంటివి ఉన్నాయి కాశ్మీరు అలా చాలా సంస్థలు ఐదు వందల యాభై పైగా సంస్థలు ఉన్నాయి ఆ ఐదు వందల యాభై మంది పైగా సంస్థల వాళ్ళు తొంభై మూడు మంది సభ్యుల్ని రాజ్యాంగ సభకి పంపించడం జరిగింది అదేవిధంగా ఢిల్లీ అజ్మీరు మేవాడు కూర్గు ప్రాంతాల నుండి నలుగురు సభ్యుల్ని పంపించడం జరిగింది ఈ ప్రాంతాలు ప్రత్యేకమైన ప్రాంతాలు ఈ మొత్తం మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు రాజ్యాంగ సభకు ఎన్నిక అవడం జరిగింది అందులో షెడ్యూల్ కులాల వారు ఇరవై ఆరు మంది ఉండడం జరిగింది మహిళా సభ్యులు తొమ్మిది మంది ఈ విధంగా ఇంతమంది సభ్యుల్ని పరోక్షంగా మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యుల్ని పరోక్షంగా ఎన్నిక చేసి రాజ్యాంగ సభ రచన చేయడానికి డ్రాఫ్ట్ చేయడానికి తయారు చేయడానికి ఈ సభ్యులందరినీ కలిసి కోర్చడం జరిగింది ఆ సభ్యుల యొక్క ఫోటో అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి సభ్యులు వీళ్ళందరూ రాజ్యాంగ సభ సభకు ఎన్నికైన సభ్యులు దీనికి రాజ్యాంగ సభకి ఇంతమంది సభ్యుల్లో ఒక సభ్యుడిని లేదా ఒక ఒకతన్ని అధ్యక్షుడిగా పెట్టుకోవాలి ఎవరిని పెట్టారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్తాను నెక్స్ట్ రాజ్యాంగ సభకి అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని మనకి అధ్యక్షుడిగా చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగో తారీఖున రాజ్యాంగ సభ చివరి సమావేశం జరిగింది స్వతంత్ర భారత మొదటి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు అతనే ఎవరైతే ముందు ఈ రాజ్యాంగ సభకి అధ్యక్షుడిగా ఎన్నికైన బాబు రాజన్ ప్రసాదే మన దేశంలో మొట్టమొదటి రాష్ట్రపతిగా చలామణి అవడం జరిగింది డైరెక్ట్గా ఇంకా లేదు మొదటి రాష్ట్రపతిగా కూడా డైరెక్ట్గా అతనే నియమించబడడం జరిగింది రెండోసారి రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి కూడా అతను రెండుసార్లు మనకి ప్రెసిడెంట్గా చేయడం జరిగింది గవ ఇండియన్ ప్రెసిడెంట్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడం జరిగింది అలాగే మనకి ఈ యొక్క రాజ్యాంగం భారత రాజ్యాంగం రెండు వందల తొంభై తొమ్మిది సభ్యులు ఉన్నారు కదా దీనికి ఎన్నుకోగా పాకిస్తాన్ రాజ్యాంగ సభ సభ్య అధ్యక్షునిగా మహమ్మద్ అలీ జిన్నాని ఎన్నుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఈ యొక్క సభల్లో రెండు సభలు పాకిస్తాన్కి మళ్ళీ విడిపోయినప్పుడు పాకిస్తాన్కి మహమ్మద్ అలీజనాన్ని ఎన్నుకోవడం జరిగింది నెక్స్ట్ భారత రాజ్యాంగ సభ అయితే ఏర్పాటు చేసుకున్నారు అందులో భారత రాజ్యాంగాన్ని రచించి తయారు చేసి డ్రాఫ్ట్ చేసి బాధ్యతను మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకోవడం జరిగిందండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకోవడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ పిత అంటారు రాజ్యాంగ సభ యొక్క ఫాదర్ ఆఫ్ ఇండియన్ గా చెప్పడం జరుగుతుంది ది డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్ ఎంట్రస్టెడ్ విత్ ద రెస్పాన్సిబిలిటీ టు ప్రిపేర్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఇట్ వాజ్ సెటప్ ఆన్ ట్వంటీ నైన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు జరిగింది రచనా కమిటీ ఈ రచనా కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షత అయింది ఏడుగురు సభ్యులు దీనిలో టోటల్ ఏడుగురు సభ్యులతో ఈ రచనా సంఘం ఏర్పాటు అవడం జరిగింది ఈ రచనా సంఘం ఒక డ్రాఫ్ట్ తయారు చేసింది డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ వాజ్ ప్రిపేర్డ్ అండ్ సబ్మిటెడ్ టు టు ద కాన్స్టి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇటు కంటైన్డ్ త్రీ ఫిఫ్టీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇది ఇది ఆ సభకు సమ సమర్పించింది ఒక డ్రాఫ్ట్ని ప్రైమరీ ఒక డ్రాఫ్ట్ని తయారు చేసింది అనమాట అందులో మూడు వందల పదిహేను త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఆర్టికల్స్ ఎయిట్ షెడ్యూల్స్ ఉండడం జరిగింది మొట్టమొదటిసారిగా అనేక సవరణలు చేసుకుంటూ వీళ్ళు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన త్రీ ఫిఫ్టీన్ ఆర్టికల్స్ ఎయిట్ షెడ్యూల్స్ని తయారు చేసి మళ్ళీ ఆమోదించడానికి సభ ముందు పెట్టారు సభ ముందు పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రజల ముందు పెట్టి దాన్ని మొత్తం అనేక సవరణలు చేసి చివరిగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున దీన్ని రాజ్యాంగ సభ ఈ యొక్క డ్రాఫ్ట్ని ఫైనల్ డ్రాఫ్ట్ని ఆమోదించడం జరిగింది ఈ యొక్క ఫైనల్ డ్రాఫ్ట్లో మనకి మూడు వందల ఎనభై ఐదు త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్ ఎనిమిది షెడ్యూల్స్ ఇరవై రెండు భాగాలు డివిజన్స్ ఉండడం జరిగింది చివరిగా ఇప్పుడు కూడా ఇవే ఉన్నాయి ఇంచుమించు ఇది కొద్ది పెరిగాయి ఆర్టికల్స్ ఈ విధంగా డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ది ఏర్పాటు చేయడం జరిగింది ది డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ వాజ్ కెప్ట్ బిఫోర్ ద పబ్లిక్ ఫర్ ఎయిట్ మంత్స్ ఇన్ని నెలలో ప్రజలు ముందు ఉంచడం జరిగింది డ్యూరింగ్ దిస్ లాంగ్ పీరియడ్ క్రిటిక్స్ అండ్ అడ్వైజర్స్ హ్యాడ్ మోర్ దాన్ సఫిషియెంట్ టైమ్ టు ఎక్స్ప్రెస్ దేర్ రి రియాక్షన్ టు ద ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ ఇట్ ఆఫ్టర్ మోడిఫికేషన్స్ ద కాన్స్టిట్యూషన్ విత్ త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్ ట్వంటీ టూ పార్ట్స్ అండ్ ఎయిట్ షెడ్యూల్స్ ఆఫ్ ద ఫైనల్లీ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆన్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ అండ్ ఇట్ కేమ్ ఇన్ టూ ఫోర్స్ ఆన్ ట్వంటీ సిక్స్త్ జాన్యువరి నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగం భారతదేశం ప్రజలమైన మనము మనంతలో మనము దీన్ని ఆమోదించుకోవడం జరిగింది ఈ విధంగా రాజ్యాంగ సభ ఏ విధంగా ఏర్పడిందో చూసాం రాజ్యాంగ సభకి పరోక్ష పద్ధతులు ఎలక్షన్ ఏ విధంగా జరిగిందో చూసాం అదేవిధంగా రాజ్యాంగ రచనా సభ సభ ఈ యొక్క డ్రాఫ్ట్స్ని కానీ ఆర్టికల్స్ని కానీ భాగాలు కానీ తయారు చేయడం ఇవన్నీ కూడా ఈ యొక్క పార్ట్ వన్లో చూసాం పార్ట్ టూ ఉంటుంది పార్ట్ టూ కూడా మీరు చూడండి పార్ట్ త్రీ కూడా ఉంటుంది థ్యాంక్ యూ వ్యూవర్స్ స్టూడెంట్స్ నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు